ಕಿಂತ ನನ್ನ ಪೋನಿ ಪೋನಿಯವು ಕುಸಿತ ಪಂಜೆಯ ನೀಯವು ಎಂತುಡಿವೆ ಗಾನೆ ಸಂತುಡಿವೆ ನುವು ಮುತ್ತಿಸ್ತೆ ಮಾರಾ ಮುಸಿಯವು ಅಂತ ಇಷ್ಟಮೇ ದಯ್ಯ ನೀಕು ನಾನೀನ ಅಂತ ಇಷ್ಟಮೇ ದಯ್ಯ ನೀಕು ಹಾಯ್ ಹಲೋ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಅಂಡ್ ವೆಲ್ಕಮ್ ಟು ಕ್ಯಾಶ್ ದೊರಕಿನಂತ ದೋಚಿಕೋ ఈ వారం క్యాష్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మనసంతా నువ్వే సీరియల్ టీమ్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. చెప్పనా ప్రేమ చెల్లి చిరునామా మదిలోని బొమ్మ నీ ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా. నటుడిగా ఎన్నో విజయాల్ని సాధించి క్లాసికల్ డాన్సర్ గా కూడా ఎన్నో అవార్డుల్ని సాధించిన సంజయ్ భార్గవ్, లెట్స్ వెల్కమ్ హిమ్. జటిల్లు పెరు వెళ్ళి స్టైల్ వెరు సోకెమో నీ రండిరు పట్ట నితిన్ మన థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. మీరు చాలా ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నారు. ఐ థింక్ ఈటీవీ స్టార్ట్ అయినప్పటి నుంచి యూ బిన్ ట్రావెలింగ్ కదా. మనసున మనసై మనసున మనసై వాస్ ద ఫస్ట్ సీరియల్ అండ్ మళ్ళీ ఇప్పుడు మనసంతా నువ్వే. ఇదిగోండి, ఇది లెక్క పెట్టండి, ఎన్ని ఉంటాయి? ఒక 4 లక్షలు అన్ని ఎపిసోడ్స్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద షో అండ్ మీ పోడియం ఇక్కడ. సీరియస్ రోల్స్ ని కూడా స్టైలిష్ గా పర్ఫామ్ చేయగలిగిన సంజయ్ అసరాని అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ మాధవీలత, లెట్స్ వెల్కమ్ దెం. సీతమ్మ అందాలు రామయ్య గొట్టాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు ఏకమైన చోట వేదమంత్రాలు ఏకమైన చోట వేదమంత్రాలు. హ్యాపీ బర్త్డే టు యూ. మీరు చేసేటువంటి పాత్రలతో వెలుగు నింపుతూ ఉంటారు కాబట్టి మీకు అగ్గిపెట్ట, అలాగే మీరు కొవ్వొత్తులా కరిగిపోతూ ఉంటారు కాబట్టి మీకు కొవ్వొత్తి ఇచ్చారు. మీరెందుకు ఊదారు? నేను అన్నిటిని ఇలా ఊదే సారిపేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇది ఇచ్చారు. సో సంజయ్ గారు, మీకు నేను మాట్లాడింది మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నాను. మాకు తెలుగు తెలుసు. మా ఫస్ట్ చిత్రం నేను నటించాను, శుభ సంకల్పం. అప్పటికి ఇప్పటికి మీకు ఏ జవ్వలేదేంటి అసలు? అంటే అప్పుడే మీరు 23 ఇయర్స్ అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఎగ్జాక్ట్లీ 23 ఇయర్స్. సో వెరీ హ్యాపీ టు సీ యు హియర్ అండి మాధవి. స్టే హియర్ ప్లీజ్. చాలా థాంక్స్ అండి. సీతమ్మ అందాలు రామయ్య గొట్టాలు. తన స్మార్ట్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసేటువంటి రాజశేఖర్ అండ్ ఎనర్జెటిక్ లుక్స్ తో అందరికి ఎనర్జీ నింపించే బిందూజ, లెట్స్ వెల్కమ్ రాజశేఖర్ అండ్ బిందూజ. ఇంత కన్న మంచి పోలికేది నాకు పట్టలేదు గానీ అమ్మో ఈ లెక్కన్నది బలు గమ్ము ఇంతగా నీ నువ్వు బదులు చెబితివే బాగా. అబ్బాయికి మొహమాటం అనుకుంటాను. ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. మేము ఎందుకు ఇచ్చామనుకుంటున్నారు? మీరు మీ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్ని పిండేస్తూ ఉంటారు కాబట్టి, అందులోనూ ఆడపాత్రలు అయితే మరి ఎక్కువగా పిండుతారు కాబట్టి వెల్కమ్ అండి. రీసెంట్ లుక్స్ తో రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి నరేష్ అండ్ స్మార్ట్ లుక్స్ తో కవిస్తున్న సాయిలత, లెట్స్ వెల్కమ్ నరేష్ అండ్ సాయిలత. ఆ పక్క నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలట్టే నిప్పు నేనే. నన్నైతే పుట్టెటోడు పుల్లీనే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే.
ఏమిటి పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నాడు నన్ను తేడాగా చూస్తున్నాడు ఏంటి బాబు నేను అందమైన అమ్మాయినే కానీ నాకు పెళ్ళైపోయింది మీకు విషయం తెలుసా నాకు ఏదైనా ఓకే నీకేదైనా ఓకే కదా తీసుకో మీరు ఇంకా పాలు తీసుకొస్తారనుకుంటే పాలు తీసుకొస్తారనుకుంటే తోడేయడానికి రాజీవ్ పెరుగు తీసుకొస్తాడమ్మా ఇది నీ పాత్ర గుర్తుపెట్టుకో ఓకే ఇది కాగితం ఖాళీగా ఉందా మీరు మీ పాత్రతో నింపుకోవచ్చు ఇలా గనక ఈయన తిరిగితే అమ్మాయిలు అయితే వెంటపడవు కానీ కుక్కలు వెంటపడే అవకాశం ఉంది మీరు వెళ్ళండి అది కూడా ఓకే అది కూడా ఓకే అర్జెంట్ గా పట్టుకెళ్ళండి మనం మొదటి రౌండ్ మొదలెట్టేద్దాం అదే పైసా వసూలు ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము దానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే మీ ముందర బజర్ ఉంది ఆ బజర్ ప్రెస్ చేయాలి రైట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి ఇది వసూలు వాల్ ఈ కాయిన్స్ అందులో వేస్తే ఎందులో పడితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి మధ్య మధ్యలో అదిగో ఎస్పీఎల్ అని ఉంది కదా అది సుమా ప్రీమియం లీగ్ అందులో పడితే పనిష్మెంట్ వస్తుంది అయినా సాయిలత నీకు పక్కన ఉండే పనిష్మెంట్ కన్నా పెద్ద పనిష్మెంట్ ఏం లేదు కాబట్టి నీకు పెద్దగా ఏమి రావాల్సిన పని లేదు అయినా సరే జాగ్రత్తగా కాదు మీ నోట్ నుంచి ఒక మాట వింటాం చాలా రోజులైంది గ్యాప్ వచ్చింది మనసంతా నువ్వే 400,000 ప్లస్ అని చెప్పరా ఒకసారి మనసంతా నువ్వే 4000 ప్లస్ ఆప్షన్స్ ఏ చపాతి బి టార్టిల్లా సి పరోటా డి బ్రెడ్ రోటీని ఇంగ్లీష్ లో ఏమంటారు ఏ మన పెళ్లి కొడుకు నొక్కాడు పెళ్లికి అనుకున్నా బజర్ కొట్టడానికి కూడా తొందరే నీకు చపాతి ఆప్షన్ ఏ లాక్ ఆవిడ సీరియల్ లో మదరా ఆ ఈవిడ మదర్ సీరియల్స్ లో మదర్ అవుట్ సైడ్ సిస్టర్స్ లా కనిపిస్తూ ఉంటారు చెల్లిలా కదా అక్కే సరే సంజయ్ వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ ఇట్ బ్రెడ్ రోటీ ఇస్ కాల్డ్ బ్రెడ్ ఆప్షన్ జి లాక్ చేయండి ఆ చెప్పండి మీ ఆన్సర్ ఏంటి నేను మార్చుకోవచ్చా ఇది ఏమైనా పెళ్లి కుదురు అనుకుంటున్నావా నువ్వు చపాతి వేసేసావు ఆప్షన్ డి ఆప్షన్ డి బ్రెడ్ లాక్ మీకు కూడా సంజయ్ టార్టిల్లా టార్టిల్లా ఆప్షన్ బి లాక్ ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేద్దాం అవుట్ ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం I gave him that tortilla. Sanjay garu, avadu meek em avtharu serial lo? Pellam. Pellam chebite dinaddu. Amma babai. Ayyayyo, vinandi. Luck for manasanta nuve. ఫోర్ లాక్ అన్నాను 1 లాక్ దాకా వచ్చింది 4 లాక్ ప్లస్ అనుకుంటున్నారా మీరు అయితే మీరు నేను కూడా ఉండవు అది చూడడానికి సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ ఒడిషా బి అసోం సి బిహార్ డి కేరళ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో పాము కాటు వేసినటువంటి మనిషి తిరిగి పామును కరిస్తే పాము చనిపోయింది చెప్పండి కేరళ యు థింక్ దట్ కేరళ స్నేక్ బైట్ ద మ్యాన్ బైట్ ద స్నేక్ సో క్యూట్ ఐ యామ్ ద క్యూట్ స్నేక్ మీకు ఐ లాక్ యు ఇన్ కేరళ ఆ మిస్టర్ పెళ్లి కొడుకు ఒడిశా ఒడిశా ఓకే ఆప్షన్ ఏ లాక్ ఇప్పుడు మీరు చెప్పండి ఐ విల్ గో విత్ అస్సాం ఓకే అస్సాం ఆప్షన్ బి లాక్ యు కేరళ కేరళ ఓ షీ బిలీవ్స్ వేర్ పీపుల్ కెన్ బైట్ రాజశేఖర్ మీరు ఏ ఊరు హైదరాబాద్ ఏమండి ఇలా మీరు నెమ్మదిగా మాట్లాడితే మీరు ఎట్లా ప్రపోజ్ చేస్తారు మీకు ఎట్లా పెళ్లి అవుతుంది నేను ఎప్పుడు వచ్చి పప్పన్నం తింటాను అదంతా కావాలంటే మనసంతేలో చూడాలి జాతిరత్నాల తర్వాత ఇంత ప్రమోట్ చేసింది నువ్వే అనుకుంటా ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేయ్ బీహార్ అయితే కాదు పాములు కూడా వెళ్ళట్లేదు అంట అటువైపు ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి వాట్ ఇస్ దిస్ అమ్మా మీరే చెప్పారా మీరేగా అన్నారు నా మాట వినొద్దని ఇప్పుడు నేనే చెప్పారు మీకేంటి లాజిక్ కేరళ అని చెప్పడానికి కాన్సెప్ట్ ఆఫ్ స్నేక్ ఇస్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియా బట్ దిస్ పర్సన్ ఇస్ నాట్ వేర్ ఇన్ కేరళ
సారీ అమ్మా, ఇందాకటి మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. అమ్మయ్యా, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. టైటిల్ చేంజ్, మనసంత అత్తే, మనసంత అత్తే. ఏమిటి బాబు, మళ్ళీ ఒకసారి చెప్పు. మనసంత అత్తే. నీ ఆలోచన చెత్తే వెళ్ళు. మా ఇన్ని వందల ఎపిసోడ్లలో ఫస్ట్ టైం ఎస్పీఎల్ రానందుకు ఫీల్ అయినటువంటి పార్టిసిపెంట్ గా ఇతను చరిత్రలో మిగిలిపోతాడు. మూడో ప్రశ్న, ఆప్షన్ ఏ టెడ్డీ బేర్, బి బొద్దింక, సి డెడ్ బాడీ, డి మొబైల్. జపాన్ కి చెందిన ఒక వ్యక్తి దేనితో సహజీవనం చేస్తున్నాడు? మిస్టర్ పెళ్లి కొడుకు. డెడ్ బాడీ. యు లైవ్ బాడీ విత్ వన్ డెడ్ బాడీ. ఎనీథింగ్ ఇస్ ఫైన్. నెక్స్ట్ రాజశేఖర్, విందుజ. టెడ్డీ బేర్. టెడ్డీ బేర్. ఓకే, ఆప్షన్ ఏ టెడ్డీ బేర్, వీళ్ళకి లాక్ చేయండి. సంజయ్ అస్రాణి. బొద్దింక. మీరు కాక్రోచ్. లేదు లేదు, కాక్రోచ్ ప్లీజ్, కాక్రోచ్ కాక్రోచ్. కాదు, ఆవిడ ఆన్సర్ కాక్రోచ్ లా చెప్పినట్లేదు. ఏమండి నెక్లెస్ నెక్లెస్ లాగా, కాక్రోచ్ కాక్రోచ్ కొనివ్వండి లాగుంది. ప్లీజ్ అస్రాణి, సిరిల్ ఎలాగున్నా మాట వినరు, ఇప్పుడన్నా నా మాట వినండి ప్లీజ్. కాక్రోచ్. ఓకే, ఆప్షన్ బి కాక్రోచ్. ఓకే మాధవిలత, ఈ కాక్రోచ్ ని నువ్వే కోరుకున్నావు, సంజయ్ సహజీవనం చేయాలనుకోలేదు. మిస్టర్ సంజయ్ భార్గవ్, ఆన్సర్ కాక్రోచ్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆఖరికి నీ డెడ్ బాడీలు కూడా దొరకట్లే. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆమెకి లేని బాధను కల్పిస్తారు ఎందుకు? జోక్ వచ్చాను మర్చిపోయాడు, జీవించేస్తున్నాడు క్యారెక్టర్ లాగా. నాకు ఒక డౌట్, ఇంతకీ సీరియల్ లో ఈ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా, నిన్ను ప్రేమిస్తుందా? అది కావాలంటే మనసంతా నువ్వే చూడండి. అక్కర్లేదులే, ఎవరెవరిని ప్రేమిస్తే నాకేంటి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏంటమ్మా మీ ఫ్యామిలీలో మీ ఆయన వచ్చి నాతో డాన్స్ చేస్తున్నాడు, మీరేమవుతారండి ఈవిడికి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనసంతా నువ్వు. నువ్వు ఇది ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈసారి ఇక్కడికి రా. ఓకే, టచ్ దొరుకుతుంది రండి. సరే వెళ్ళి వేయండి మీరు ఇప్పుడు. మీకొక ఛాన్స్, మీకొక ఛాన్స్, ఎందుకంటే బజర్ నొక్కింది ఆయన. మీకు ఒక మంచి పనిష్మెంట్ ఉంది, ఈయన ఆడేసి వచ్చేస్తాడు, ఆయన కూడా పనిష్మెంట్ వస్తే కలిసి ఆడొచ్చు. ఓకేనా? మీరిద్దరు అక్కడికి వెళ్ళండి, మీరు ఒకసారి వేసేసిరండి. మీ పనిష్మెంట్ అందరికి పనిష్మెంట్ అయ్యింది, పనిష్మెంట్ మీకేనండి, మీరిద్దరు రండి. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే, సీరియల్స్ లో జనరల్లీ ఆడవాళ్ళని ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు, ఫర్ చేంజ్ ఇప్పుడు మగవాళ్ళు ఏడవాలన్నమాట. సిట్యుయేషన్ చెప్తాను, మాధవి అలా చేస్తుంది, మీరు దానికి యూ షుడ్ క్రై. నీకు అనుమానం వచ్చింది అనమాట మీ ఆయన మీద, షీఈస్ డౌటింగ్ యూ అండ్ యు ఆర్ బిహేవింగ్ లైక్ ద టిపికల్ సీరియల్ హౌ, నన్నే అనుమానిస్తారా అట్లా. హలో, ఇఫ్ నోబడీ క్రైస్ నో 4000 ప్లస్. Thank you.
కార్లో ఉంది. ఎందుకు కార్లో పెట్టారు? పెట్రోల్ ఫిల్ చేసుకుంటే తర్వాత. మీరు కార్లో ఎందుకు పెట్టారు అర్థమైంది. నేను చూస్తాననే కదా. యువతి ఎవరు చేశారు? నేను నిజంగా చెప్తాను. నేను మిమ్మల్ని నమ్మను. నేను మిమ్మల్ని వదిలేస్తాను. ప్లీజ్ మాధవి, నాకు మీ మీద నమ్మకం లేదు. నేను నిజంగా చెప్తాను. కార్లు ఉందన్నారుగా. ప్లీజ్ చిచి, ఈ వేషాలన్నీ నా దగ్గర కాదు. నేను మిమ్మల్ని నమ్మదర్చుకోలేదు. నేను మీకు విడాకులు ఇస్తున్నాను. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యి ఎత్తి దీవించే వేళ, నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల, ప్రణయమా. మీరు అక్కడే నిలబడి ఏ ఫైన్లీ మాధవి ఊరు వెళ్ళిపోయిందో చనండి. నేను చెప్పలేదు. మీరు చెప్పలేరా? నో. He's really feeling for you, Ray. Finally, ఈ రౌండ్ అయ్యేసరికల్లా 1 lakh సంజయ్ భార్గవ్కి వచ్చింది, నరేష్ కి 50,000 వచ్చింది. క్యాష్ లో రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఇది సినిమా రిలేటెడ్ రౌండ్. మీరు సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయాలి. మేము 4 ఆప్షన్స్ ఇస్తాము, బజర్ నొక్కండి, కరెక్ట్ ఏదో వాళ్ళకి 50,000 వచ్చేస్తాయి. రాంగ్ ఆన్సర్ చెప్తే హాఫ్ అమౌంట్ పోతుంది, డబ్బులు లేని వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది. ఆ 3 క్వశ్చన్స్ అయ్యేసరికి ఎవరు చెప్పకపోతే, హూఎవర్ హ్యాస్ హైయెస్ట్ మనీ, వీ విల్ గివ్ ద హోల్ అమౌంట్ టు దట్ పర్సన్ ఇఫ్ నోబడీ సేస్. ఓకే, క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ రాజా ద గ్రేట్, బి నీవెవరో, సి ప్రేమించు, డి నువ్వు వస్తావని. మిస్టర్ నరేష్, సాయిలత ప్రేమించు. ఎలా అన్నావు ప్రేమించు అని? అందమైన అమ్మాయి కనపడింది, కళ్ళు కనిపించట్లేదు కాబట్టి నన్ను ఈజీగా యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి ప్రేమించని అడిగిన. అందుకే చెప్పాను నీకు కొంచెం తిక్కుంది, దానికి ఏ రకమైన లెక్క లేదు అని. సరే చూద్దాం కరెక్టా కాదా అని. చిన్న ట్విస్ట్ ఏంటంటే అతను పాడుతున్నాడు అక్కడ, ఆ ట్విస్ట్ మీరు నువ్వు వస్తావని నాగార్జున కొంచెం లేట్ గెలిగింది అంతే. ఒక్కొక్కసారి స్విచ్ ఎక్కడ ఉంటుందో కనబడదు. ఎనీవే, మీకు సెకండ్ క్వశ్చన్ వాల్యూ 1,25,000. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ రంగం, బి అర్జున్ సురవరం, సి శ్యామ్ సింగ్ రాయ్, డి ఒకే ఒకడు. రాజశేఖర్ విందూజ. రంగం ఉంది. ఎందుకు? ఆ మూవీకి కొంచెం రిలేటెడ్ ఇదే ఉంటుంది కదా, ప్రెస్ కైండ్ ఆఫ్. కరెక్టా కాదా చూద్దాం. ఈ అబ్బాయికి ఒక మంచి పనిష్మెంట్ ఉంది, ఇతను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కువ మాట్లాడటం లేదు. ఎలాగైనా సరే మన 4 సినిమా డైలాగుల్ని ఇదంతా చెప్పించాలి. పర్ఫార్మెన్స్ అంటే పీక్ కోసుకుంటాడు ఆయన. పైగా నువ్వే అందులో నెక్స్ట్ యాక్టర్ వి, కమ్ ఆన్. నాన్నా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. చెప్పండి ఇతను చూసి, యాక్షన్. నాన్నా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా సింగిల్ గా వస్తుంది. ఇతను సింహం సింబా అయింది, పర్వాలేదు. నెక్స్ట్ డైలాగ్ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. మీ ఇంటి దగ్గర నవగ్రహ గుడి ఉందా? శనిగ్రహం చుట్టూ తిరుగుతున్నారు అందుకని అడుగుతున్నా. నా బాడీ లాంగ్వేజ్ సూట్ అయ్యే డైలాగ్ చెప్పండి. నువ్వు పక్కకి రా, నువ్వు ఉంటే డైలాగులు రావట్లేదు. వచ్చేసి ఆ అమ్మాయిని రమ్మను, ప్రపోజ్ చేయండి, తర్వాత మీ ఇష్టం, మీరు ఏమైనా మాట్లాడుకోండి. I love you. Hey, hey, hey. Madhavya, Madhavya. Cutie. Ah, okay. నీ కళ్ళు ఎంత బాగుంటాయి తెలుసా? ఆహా. Will you marry me? క్వశ్చన్ వాల్యూ 1,75,000. ఈ
ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సైకిల్, బి జయం, సి ప్రేమించుకుందాంరా, డి పేపర్ బాయ్. మాధవి లత అండ్ సంజయ్ అసరాని చెప్పండి. ప్రేమించుకుందాంరా. ప్రేమించుకుందాంరా ఎట్లా? సైకిల్ మీద వచ్చి అవన్నీ, అది సైకిల్ వెనక పెట్టడం, లవ్ ది అది. సో ఇది కరెక్ట్ అయితే మీకు 1,75,000 వస్తుంది. లేకపోతే ఆ టోటల్ అమౌంట్ లీడ్ లో ఉండే సంజయ్ భార్గవ్ కి వెళ్ళిపోతుంది. సో ఐదర్ వన్ ఆఫ్ ద సంజయ్ ఇస్ గోయింగ్ టు బి రిచ్ నౌ. ప్రేమించుకుందాంరా అవునా కదా చూద్దాం. ఇది కరెక్ట్ గా చెప్పడంతో సంజయ్ అసరాని, మాధవి లత లీడ్ లోకి వచ్చేసారు. 1,75,000. క్యాష్ లో మన మూడో రౌండ్ కలెక్షన్ కింగ్. ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేయాలి. మీరు కొంచెం ఇలా వెళ్ళి అలా వచ్చేసేయండి. కాదు, మనం కాలేజ్ వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తే మా వాళ్ళు ఏంటి మొత్తం నియోజకవర్గాన్ని పట్టుకొని వచ్చారు. ఏ కాలేజ్? ఫ్రమ్ శ్రీ శివాని డిగ్రీ కాలేజ్, సిరిసిల్ల. ఏం చదువుకుంటున్నారు? బీకాం. ఫైనల్ ఇయర్. బీకాం? అమ్మ మనలాగా. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. మళ్ళీ మొదటికి వచ్చావు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? డబ్బులు బాగా సంపాదించి పెళ్లి చేసుకుని అన్ని పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ మొదటికి వచ్చావు అంటారు. పెళ్లి చేసుకునేది అందుకేగా. పీర్ సీసా నుంచి పాల సీసాకి వచ్చినప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాం రా బాబు. ఎవరితో మాట్లాడమని ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే మళ్ళీ ఏం మాట్లాడో తెలియనప్పుడు. నీకు అలాగే జరుగుతుందా? గుండు పైన ఒకే వెంట్రుకతో మొదలై చివరికి ఒకే వెంట్రుక మిగిలినప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది అనిపిస్తుంది. మొదట ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయి మళ్ళీ ఇంకో అమ్మాయిని ప్రేమించినప్పుడు దాన్నే జీవితం అంటారు బాబు. నయమైపోయిన ఆరోగ్యం మళ్ళీ తిరగబడిన. ఓ, నిన్నటి నుంచి ప్రాక్టీస్ చేసుకొని వచ్చావు కదా ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మన పక్కన కూర్చున్న అమ్మాయి అన్నయ్య అని పిలిచినప్పుడు. నీ జీవితం కుక్కలు చింపిన విస్తారైపోయింది. దయం సినిమా చూడడానికి నన్ను తోడుగా తీసుకెళ్ళినావు. ఎందుకల్లా నువ్వు మేకప్ లేకుండా తిరుగుతున్నావా? ప్రొఫైల్ పిక్ లో మహేష్ బాబులా ఉన్నాడని చూసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ పూజా హెగ్డే ఫోటో పెట్టుకోవాలి. మన ఎగ్జామ్ సెంటర్ లో పక్కకి డిస్ట్రిక్ట్ టాపర్ పడాలనుకోవడం. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కదా అతను డిస్ట్రిక్ట్ టాపర్ అయ్యేది. ముందే అతను కూర్చున్నాడు ఐఎమ్ డిస్ట్రిక్ట్ టాపర్ అని. ఎంత మాట అన్నావురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నైట్ అంతా నిద్రపోకుండా చదివితే బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నావా అని అన్నప్పుడు. ఇప్పుడైనా పున్నమికి చదివితే అలాగే ఉంటుంది మరి. సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు. ఇవేగా పెట్టేది అది. మా వీధిలో పిల్లాడు నన్ను చూసి ఆంటీ అన్నప్పుడు. నిన్నే అంటున్నాడంటే నన్ను అనడంలో తప్పు లేదులే. నేను ఎంతో ఫీల్ తో లవ్ లెటర్ రాసినప్పుడు అది చదివి తలనొప్పి వస్తుంది అన్నప్పుడు. ఫీల్ నీలో ఉంది కానీ వేరే వాళ్ళు ఫీల్ అయ్యేలాగా రాసావు బాబు. చైన్ తప్పుకోమని ఎవరైనా అవమానించినప్పుడు. చెయ్యని తప్పుగా ఓకేనే, నీ చైన్ లేంటనుకో. నా కాబోయే హస్బెండ్ ని చూసి నా ఫ్రెండ్స్ మీ ఫాదర్ అని అడిగినప్పుడు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. కొన్ని జీవితాలు అంతే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? కందిపప్పు తీసుకురమ్మని షాప్ కు పంపించినప్పుడు శనగపప్పు తీసుకొచ్చినప్పుడు. అయ్యో, ఎందుకు మినప్పప్పు తీసుకొని రావచ్చుగా. తాగిన ప్రతిసారి వామిటింగ్ చేసుకున్నప్పుడు కొన్ని జీవితాలు ఇంతే. ఎందుకు అట్లా జరుగుతుంది మీకు? ఓకే, ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము మన మనసంతా నువ్వే టీం ఎలా ఆడతారు. చెప్పదే ప్రేమా, తెలుగు చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. మీరందరూ నవ్వుతున్నారు, ఇతను మాత్రం ఏంటి ఏడుస్తున్నాడు? ఇంకొంచెం గట్టిగా. నేనేం చేసినా సరే మా బామ్మ గారు ఉంటారు, ఆ బామ్మ గారు సాక్షిగా చేస్తాను కాబట్టి. అక్కర్లేదు, ఆ బామ్మ గారు నువ్వు ఎవరికి చూపించక్కర్లేదు. మా బామ్మ గారే ఈ పంచాయతీ అంతా తీర్చాలి,
మా బామ్మ గారి సాక్షిగా నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఆ బామ్మని నీ గుండెల్లో దాచుకో. అది నేనా అండి? మీరని ఎవరు చెప్పారు? మా బామ్మని చెప్పా. పద 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 పగ పద మీరు ఈ సినిమా ప్రమోషన్ చేసేటప్పుడల్లా మా మనసు అంతా నువ్వే గురించి కూడా ఒక చిన్న క్లిప్ చేస్తే మేము యాడ్ చేసుకుంటాం. సరే పోడియం దగ్గరికి వెళ్ళండి. సో ఇప్పుడు లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరు? అసరాని అండ్ మాధవిలత. మీరు ఈ త్రీ పోడియంస్ లో నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేసేసేయచ్చు. అయితే మేము ఈ ఫోర్ క్వశ్చన్స్ ఆల్రెడీ స్టూడెంట్స్ ని అడిగేశాం. వాళ్ళ ఆన్సర్స్ కి దగ్గరగా ఆన్సర్స్ వీళ్ళు చెప్పకపోతే ఎలిమినేట్ అవుతారు. చెప్తే మాత్రం మీరు ఎలిమినేట్ అవుతారు. మళ్ళీ మొదటికి వచ్చావు అని ఎలాంటి సందర్భంలో అంటారు? ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అనేటువంటి సందర్భాల్లో అంటారు? ఎంత మాట అన్నావురా అని ఎప్పుడు అంటారు? కొన్ని జీవితాలు అంతే అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? సెకండ్ వన్. ఎవరికి ఇస్తున్నారు? రాజశేఖర్. మాట రాని రాజశేఖర్, మాట అర్థం కాని అమ్మాయి. రాజశేఖర్ రండి రండి, పెళ్లి కొడుకు నువ్వు కూడా. అమ్మా బాబు బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? అయ్యో నాన్నగారేంటి అక్కడ నిలబడ్డారు రామ్మా. బాగున్నారండి? చాలా బాగున్నామండి. భోజనాలు అవి చేశారా? బ్రహ్మాండంగా చేశామండి, చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. బాబాయ్ గారు వచ్చారు రా, పలకరించు. బాబాయ్ గారు ఊరుకోరా, ఊరుకో. అదేంటండి పెళ్లిలో ఏడుస్తున్నాడు? ఏం లేదండి, ఎక్కడైనా సరే పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి వెళ్తుంటే ఏడుస్తారు, గానీ మావాడికి ఆ అమ్మాయి అలా వెళ్ళిపోతుందని ఏడుపు అంతే. అలా అంటే? అలా అంటే అలా ఎలా ఎలాగో అలా. మీరు రండి మళ్ళీ ఫస్ట్ నైట్ పిలుస్తారు. సరేనండి, కొన్ని ప్రశ్నలు అడగమంటారా? అదే కాఫీలు టీలు అనుకుంటున్నారేమో. గేదె పక్కింటికి వెళ్ళింది, పాలు లేవు అందుకని. క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అనేటువంటి సందర్భాల్లో అంటారు. వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ కి దగ్గరగా ఉండాలి. మేబీ ఐ థింక్ ఎగ్జామ్ రాసినప్పుడు ఉందా లేదా చూద్దామండి. సారీ ఆన్సర్ లేదు, టాప్ త్రీ లో లేదు. మేబీ పెళ్ళైనప్పుడు. పెళ్ళైనప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోరా. ఒరే నీ గురించే చెప్పారని నువ్వు అర్థం చేసుకోరా. ఉందా లేదా చూద్దాం. అదేమిటైనా మాస్క్ అనుకుంటున్నావా? వెళ్ళి పెట్టేస్తున్నావు. సారీ ఇది కూడా రాలేదు. ఫస్ట్ టెల్ మీ ద ట్రాన్స్లేట్ ద క్వశ్చన్. ఇప్పటి వరకు క్వశ్చన్ అర్థం కాలేదండి. యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. వెన్ డు యూ సే దిస్? ఇన్ విచ్ సిట్యుయేషన్స్? టు హూమ్? పేరెంట్స్? నో నో పేరెంట్స్, లవర్స్. ఏదో ఒకటి మీ ఇద్దరు ఒక మాట మీద ఉంటే బెటర్. లవర్స్. లవర్స్, గర్ల్ ఫ్రెండ్ మేబీ. ఉందా లేదా చూద్దాంరా. సారీ బాబు ఏం అనుకోకండి, సంగీత్ కోసం ప్రాక్టీస్ చేసి చేసి ఏ అమ్మాయి కనిపించినా వాడు చేసేస్తూ ఉంటాడు. అయ్యో పిన్ని గారు రండి రండి. బా ప్రయాణం అది బాగా జరిగిందా? గిఫ్ట్ అది తెచ్చారా? పెళ్లి కూతురు చూసి. ఏం లేదండి, అమ్మాయికి పాపం మధ్యాహ్నం తిన్నదేదో పడక ఒకటే, లేకపోతే చూపించే వాళ్ళమే. జస్ట్ ఇందాకే రెండు గోళీలు వేసాము. ఆ గోళీ లేదో నాకే. నీకు అది కాదురా, కాలరా ఉండలేయాలి నీ నోట్లో. మీ అమ్మాయిలా బాగున్నారు? పెళ్ళయిందా? మరదలు నీ బొంద. ఆవిడ నీకు పిన్ అయినప్పుడు వాళ్ళు నీకు చెల్లెళ్ళు అవుతారు, కూర్చో. సరేనండి, అయితే తాంబూలం తీసుకొని వెళ్ళండి. ఆన్సర్ చెప్తారా? జాబ్ మీ ఎక్స్పెక్టేషన్. జాబ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఉందా లేదా చూద్దాం. ఈ వెధవ వేషాలు నువ్వు వేసావనే పెళ్లి పీట మీద అమ్మాయి వెళ్ళిపోయింది. చెప్పండి, ఈ స్టూడెంట్స్ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ పెట్టుకోవద్దు అనుకుంటారు? జాబ్, ఇంకా ఇల్లు, అవన్నీ ఆలోచించండి. ఆన్సర్ చెప్పొచ్చుగా మొత్తం. ఇంకెందుకు వాళ్ళకి? వాళ్ళు చెప్పకుండా ఉండడమే నాకు కావాలరా, లేకపోతే నేను లేని పెళ్లి కూతురు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించను?
పాపం అంతా సవ్యంగా జరిగుంటే అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్. ఓకే ఉందా లేదా చూద్దాం. ఆ చెప్పని ఆన్సర్ ఏంటో చూద్దాం ఒకసారి. గిఫ్ట్ ప్రైజెస్ లాంటివి పెద్ద వస్తువులు ఇస్తారు అని అనుకుంటాము కానీ చిన్నవేవో వస్తాయి. సారీ అండి మీరు లేచి వెళ్ళిపోవచ్చు, భోజనాలు కూడా లేవు. నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, మిస్టర్ సంజయ్ లేకపోతే లతా వాళ్ళ? సంజయ్. వెయిట్ 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 లెట్ us థింక్. మీరు థింక్ చేసి ఫైనల్లీ ఆవిడ చెప్పిందో చెప్తారు. No, what she's saying, okay, let her go. Bhargav garu, randi. Ekkada kira? Ayana ante naaku first nunchi bhayam amma. ఇంకో విషయం తెలుసా, అక్కడ మన కెమెరామ్యాన్ అంటే దాచారు. కానీ ఏ మాట కా మాట, మా సీరియల్ ఒక్కొక్క ఫ్రేమ్ సినిమా లెవెల్లో ఉంటది. మా డీబో డీఓపి గారు ఇవన్నీ ఎడిటింగ్ లో తీసేస్తారు. కూర్చో. మీరు ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇస్తారండి? మళ్ళీ మొదటికొచ్చావు అని ఎలాంటి సందర్భంలో అంటారు? ఎంత మాట అన్నావురా అని ఎప్పుడు అంటారు? కొన్ని జీవితాలు అంతే అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఎంత మాట అన్నావురా? ఎంత మాట అన్నావురా అని ఎప్పుడు అంటారు? సో మీకు 5 ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు కరెక్ట్ గా 3 ఛాన్సెస్ లో చెప్తే మీకు పెళ్లి కూతుర్ని చూపిస్తాం. నాదొక కండిషన్, బాబాయ్ పక్కన పిన్ ఉంటేనే పెళ్లి కూతురు, లేకపోతే లేదు. బాబాయ్ పక్కన పిన్? ఇప్పుడు హఠాత్ గా ఇన్స్టెంట్ గా మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? సర్లే నేనే తీసుకొస్తా పిన్ ని. తుమక్క సీరియల్ ఎలాగో ఒకే పిన్ కదా, ఇక్కడ ఇద్దరు పిన్. బాబాయ్ సెలెక్ట్ ఒక పిన్ని. మీరు కూడా మరీ దారుణం అసలు. పేరేంటమ్మా? పవిత. బాబాయ్ పెళ్లి చూపులు నాకైనాయి బాబాయ్, నీకు కాదు. మీ క్వశ్చన్ ఏంటంటే ఎంత మాట అన్నావురా అని ఎలాంటి సందర్భాల్లో? డబ్బులు అడిగితే ఎంత మాట అన్నారు? ఓకే ఉందా లేదా చూద్దాం. మీకు ఒక బాటిల్ గ్యాస్ ఓ రిలీఫ్ వచ్చిందండి, ఆ తర్వాత ఇస్తారు బమ్ అనుకోండి. అయ్యో చుట్టాలు అందరూ వచ్చేసారు, రండి. అయ్యో మీరే కళ్ళజోడు. అంతా బాగానేనా అండి? గిఫ్ట్ తీసుకొచ్చారా? గిఫ్ట్ లేదు, అంత గూగుల్ పే. పాట పాడేసి వెళ్తారా? ఈ వేళలో నీవు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. ఎవరినో తలుచుకొని పాడా. నీ స్నేహం రాదు అని. పాపం ఊ అంటావా మామా, ఊ అంటావా మామా పాడాల్సిన టైంలో ఇలాంటివి పాడాల్సి వచ్చింది. మనసంతాను నా మనస. థ్యాంక్స్ అండి, ఏమనుకోవద్దు. మా టాబ్లెట్లు వేసుకోలేదు పొద్దున. చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? టూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉందా లేదా చూద్దాం. ఓకే ఇంకొక ఆన్సర్ ఆలోచించండి. ఏదైనా బారో చేస్తే? చేశారు. అయితే? అయితే ఏంట్రా? ఏమండి కథ మొత్తం మీరే రాయాలి. నేను జర్నీ చేశా కాబట్టి ఆయన ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఎవరికో 10,000 ఇచ్చాడు, అవి ఇవ్వలేదు. ఎరా ఇవ్వలేదు ఏంట్రా? ఓకే ఉందా లేదా చూడండి. నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని. లేదండి అది కూడా లేదు. బాస్ వచ్చి స్టాఫ్ కి ఏదైనా చెప్పడం ఉందా లేదా చూద్దాం. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యని లేస్తావో స్నేహమా. సారీ అండి ఆ 2 ఆన్సర్స్ చూద్దాము. ఎవరైనా మనల్ని అంకుల్ ఆంటీ అని పిలిచినప్పుడు, సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు, మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఎప్పుడు నీ ముడి వేస్తావో. రండి ఇంకా మీరే మిగిలింది, మీరు ఇతన్ని ఎలిమినేట్ చేయాలి లేకపోతే ఇతను మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తాడు. సో ఇప్పుడు మీరు
వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేసారు, ఇంకా వీళ్ళు మాత్రమే ఉన్నారు. సో ఏ క్వశ్చన్ ఇస్తారు వీళ్ళకి? మళ్ళీ మొదటికొచ్చావు అని ఎలాంటి సందర్భంలో అంటారు? కొన్ని జీవితాలు అంతే అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? మళ్ళీ మొదటికొచ్చావు. మళ్ళీ మొదటికొచ్చావు అని ఎలాంటి సందర్భంలో అంటారు? అది ఇస్తున్నారండి మీకు. నా పెళ్లి మళ్ళీ మొదటికొచ్చింది అమ్మా. ఈ మూడు ఆన్సర్లు చెప్పావంటే నీకు నిజంగా పెళ్లి కూతురిని తీసుకొస్తా నేను. నీ మీద ఒట్టు. ఒక్క ఒట్టుతో ఆన్సర్ ఇమీడియట్ గా చెప్తా చూడండి. చెప్పు. ప్రతి ఒక్కడు జనవరి ఫస్ట్ రాగానే నేను తాగుడు బంద్ చేసిన, సిగరెట్ బంద్ చేసిన అంటారు. ఒట్టేసి మళ్ళీ నిలబెట్టుకోలేక ఉందా లేదా చూద్దాం. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. మనది పవిత్రమైన ప్రోగ్రామ్ రా, దీని కింద కామెంట్స్ ఏమొస్తాయో తెలుసా? ఖచ్చితంగా మనసంతా నువ్వే సీరియల్ చాలా బాగుందని పెట్టండి ఎవరైనా. సారీ అండి, అవన్నీ చేశాడు, ఇతను టాబ్లెట్ వాడలేదు అందుకని. మర్చిపోయాను రా, అసలు మీ సంగీత్ ను డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అరేంజ్ చేసాం మన సంజయ్ భార్గవ్ గారు. అసలు ఇంత కష్టపడి నీకు ఆయన కూడా పిలిపించాం, కానీ నీ పెళ్లి. అదిగో రండి, సంగీత్ కోసం అని పిలిపించాం కదా మిమ్మల్ని. సంగీత్ లో నేను ఒక్కడినేనా? శ్రీవల్లి అయితే నేను డాన్స్ చేస్తా, పక్కన నిలబడితే చాలుగా. చూపే బంగారం చెప్పండి ఆన్సర్. మళ్ళీ మొదటికొచ్చావు. అమ్మాయి జోలికి వెళ్ళనంటాడు, లవ్ లో పడతాడు. అది అమ్మాయి జోలికి వెళ్ళనన్నవాడు మళ్ళీ ప్రేమించినప్పుడు ఉందా లేదా చూద్దాం. చదువు విషయంలో. ఏంటి చదువు విషయంలో? నెక్స్ట్ టైం నేను బాగా స్కోర్ చేస్తాను అని చెప్పి మళ్ళీ. ఓకే, చదువు విషయంలో ఉందా లేదా చూద్దాం. అరే నన్ను ఊహించుకొని పాడరా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. ఓకే థ్యాంక్ యూ, వెళ్ళిపోయి. నాకు ఆన్సర్ వచ్చింది. అదేదో నీకు వచ్చింది టైప్ లో చెప్పు. మా అత్త డైట్ 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 అంటది. డైట్ లేదు, మళ్ళీ మొదటికొచ్చి. డైట్ విషయంలో ఉందా లేదా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఇది చెప్పకపోతే నీకు ఇంకా పెళ్లి లేనట్టే ఈ జీవితానికి. అంత కాకపోతే నా వరకట్నంలో నీకు మొత్తం నువ్వే తీసుకుని. చూడు నీకు జరగడమే కష్టం, మళ్ళీ నీకు వరకట్నం ఒకటి కూర్చో. ఇంకో పాట పాడించింది టైం బట్టి. మా దగ్గర పాటలు లేవు, సింగర్లు లేరు. ఏదైతే ఎవరు గెలిచినా సరే మా అత్త మా మామయ్య కాబట్టి. నీకు పెళ్లి మాత్రం జరగదు. ఇంత మంది ఉన్నారు వెళ్ళేటప్పుడు ఎవరు? అందరు నీకు చెల్లెళ్ళు అవుతారా? యాక్చువల్గా కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి కాలేజ్ బంక్ చేయను అని చెప్పి ఇంట్లో పర్మిషన్ అడుగుతారు, బట్ కాలేజ్ బంక్ చేస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే ఈసారి చేయనమ్మా అంటే మళ్ళీ మొదటికి వచ్చావా నువ్వు? కాలేజ్ బంక్ చేయనన్నావు, మళ్ళీ చేస్తూనే ఉన్నావు. ఉందా లేదా చూద్దాం. సగం చూసిన మూవీని మళ్ళీ మొదటి నుంచి చూసినప్పుడు ఒకసారి ఇతని కోసం మౌనం పాటించండి. ఇతనికి పెళ్లి జరగలేదు. ఓకే, కళ్ళు మూసుకోండి మీరు ఒక 30 సెకండ్స్. అమ్మో నువ్వు ఏమైనా చేసేస్తావు. మీ జోలికి రాను. పక్కా? పక్కా. ఓకే 30 సెకండ్స్.
30 సెకండ్స్ అన్నారుగా. అమ్మా అలా ఎవడు పడితే వాడు చేయలేకపోతే వెళ్ళిపోవడమేనా నువ్వు? సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పక్కడో పక్కడో మాధవి అండ్ సంజయ్ ఆడుతున్నారమ్మా. సరే ఏదేమైనా మా మావయ్య అత్తయ్య మనసంతాను అయిపోయింది పద. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 3 lakhs. ఈ రౌండ్ కూడా విన్ అయినట్టయితే 15 lakhs సొంతం అవుతుంది, లేదంటే 1,50,000 వస్తుంది. 10 questions అడుగుతాము, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. మీరు కరెక్ట్ చెప్తేనే ఈ బెల్ట్ ఆగుతుంది, లేకపోతే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి. టాపిక్స్ చూపిస్తాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫుడ్, విటమిన్స్, చెట్టు ఇంగ్లీష్ పేరు తెలుగు పేరు, బాడీ స్పెషలిస్ట్, బ్యాంకు సీఈఓ, దేశం జాతీయ క్రీడ, హీరో మొదటి సినిమా, నదులు జన్మస్థలము. హీరో మొదటి సినిమా. నేను హీరో పేరు చెప్తాను, మీరు ఆ హీరో యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా పేరు చెప్పాలి. ఓకే, రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామ్ చరణ్. చిరుత. రైట్ ఆన్సర్. ఎన్టీఆర్. పాస్. పాస్. నాగ చైతన్య. జోష్. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్. అక్కడపై ఇక్కడపై. రైట్ ఆన్సర్. రవితేజ. నీకోసం. రైట్ ఆన్సర్. ప్రభాస్. ఈశ్వర్. రైట్ ఆన్సర్. అలాగే మీ సీరియల్ కూడా జనాల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి, మనసంతా మీరే అనిపించాలి, మీ మనసంతా నువ్వే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మళ్ళీ శనివారం మనం కలుద్దాము ఆన్ క్యాష్ అండ్ రోల్స్. వీళ్ళని చూడొచ్చు 8:30 PM ఆన్ ఈటీవీ. మనసంతా నువ్వే. బై బై.